తారా అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు ఇంకా 20 ఏళ్ళే అసలు బయట ప్రపంచం గురించి ఏం తెలుసా నీకు ఏం చేస్తావు బయటికెళ్ళి అరే నేర్చుకుందాం అనుకుంటున్నా అమ్మా ఏం చేయాలన్నా పర్మిషన్స్ తీసుకోవడం చేసే ప్రతిదానికి ఆన్సర్ చెప్పడం అవ్వట్లేదు నా వల్ల అంటే నాకు ఆన్సర్ నీకు ఇప్పుడు క్వశ్చనింగ్ అయిపోయిందా అమ్మా ఐ నో మీరు నా సేఫ్టీ గురించి ఆలోచిస్తున్నారని బట్ ఐ నీడ్ దిస్ రైట్ నౌ నేను ఏదో చేద్దాం అనుకుంటున్నా ఐ వాంట్ టు టేక్ మై ఓన్ డిసిషన్స్ అండ్ ఐ నో వాట్ ఐ యామ్ డూయింగ్ Are you sure you want to do this, Tara? Aalochinchava? మొన్న మొన్ననే స్టార్టప్ కి ఫండింగ్ వచ్చింది ఇప్పుడు ఎక్స్పాండ్ చేయాలి క్యాష్ ఇన్ఫ్లో పెరగాలి నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఇంట్లో తెలిసి మళ్ళీ ఇది ఒక డిస్ట్రాక్షన్లో అయితే నీకే ప్రాబ్లం కదా తారా అవసరం అంటా మనకి లేనిపోని రిస్క్లు హలో హలో మేడం కిధర్ జానా హై కేతబాద్ క్యాష్ ఆర్ కార్డ్ ఏదో పెట్టబయ్యా గుర్తులేదు వస్తున్నా మేడం 2 మినిట్స్ ఎన్నిసార్లు చెప్పాలవి నీకు డెడ్ లైన్ దాకా తీసుకురావద్దని జస్ట్ బికాజ్ ఐమ్ నాట్ అవైలబుల్ డజన్ మీన్ ఐమ్ నాట్ ఓవర్ సీయింగ్ థింగ్స్ గెట్ ఇట్ డన్ నీకు చెప్పేంత తోపు కాదే నేను బట్ ఒక్కోసారి యూనివర్స్ మనకి సిగ్నల్ ఇస్తూ ఉంటుంది గుడ్ కైనా బ్యాడ్ కైనా జస్ట్ అబ్జర్వ్ అండ్ మేక్ అ మూవ్ పేమెంట్ క్యాషే పెట్టాను క్యాన్సిల్ చేయొద్దు కావాలంటే ఎక్స్ట్రా ఇస్తాను కొంచెం లగేజ్ ఉంది ఖైరతాబాద్ వెళ్ళాలి అదంతా ఓకే అక్క కానీ ఆటో బ్రేక్ డౌన్ అయ్యింది కొంచెం మీరే లగేజ్ తీసుకుని రాగలరా క్యాన్సిల్ చేయొద్దు అక్క నిన్ను కాదు సరే వచ్చేస్తా కనీసం వెయిట్ చేయి ఓకే అక్క కానీ క్యాన్సిల్ చేయొద్దే తార అక్కకి ఏమైందో దగ్గర నుంచి చూసావు కదా ఆమె కూడా ఇలానే వెళ్ళింది అండ్ దెన్ వాట్ హ్యాపెండ్ దట్ టర్న్డ్ అవుట్ టు బి ఎ డ్రంకర్డ్ You never know how and when people change, Tara. ఒక్కసారి అక్క ఒపీనియన్ కూడా తెలుసుకుంటే మంచిదేమో ఏమో ఐఎమ్ జస్ట్ సేయింగ్ అంతే సర్లే అండ్ నైట్ పార్టీలో కొంచెం డీసెంట్గా ఉండండి రా ఎందుకంటే దిగిన రోజు దుబ్బేమంటే బాగుండదు కదా ఒక నిమిషం అండ్ కీస్ మన ప్లేస్లోనే పెట్టేస్తా మీరు సెంటి అవ్వకండి రా ఐఎమ్ నాట్ గోయింగ్ టు మిస్ గైస్ అస్తలు వస్తా బాయ్ ఆదిత్య శంకర్ గారు ఈ రోజు మన థర్డ్ యానివర్సరీ తెలుసా అందుకే ఇక్కడ తీసుకొచ్చా ఇక్కడ గట్టి చెట్టు అదిరిపోద్ది తిన చియర్స్ చియర్స్ టు వన్ ఇయర్ హోప్ఫుల్లీ టు మెనీ మోర్ తారా గివ్ మీ ఎ హ్యాండ్ ఏ It's beautiful. Mm.
ఐ గెట్ ఇట్. సర్ప్రైజ్ లేకపోవడమే ఒక పెద్ద సర్ప్రైజ్ కదా. హే, ఇక్కడ గీట్లీ చాలా బాగుంటుంది. గీట్లీ యూ షుడ్ డెఫినెట్లీ ట్రై. చట్నీ చాలా బాగున్నట్టుంది. తోలుడు పొద్దు జాగ్రత్త. అదంతా కాదు, నువ్వు తినాల్సిందే అన్న గీట్లీ. అయినా గీట్లీ కమాన్ తారా, ఇది నార్మల్ ఇడ్లీ కాదు, గీట్లీ. దిగినైసే, దిగిన దిగిన యా దిగిన. అట్లా అన్నవేనన్నా. అయితే నువ్వు కూడా అవుట్ చేయాలి బాయ్ బ్రో. అయితే లివిన్ అంటావు. అవునరా, బాగుంటే బావురా. మా బుడి బుడి అడుగులు బుజ్జి అదిగడు, పెద్ద పెద్ద అడుగులు వేస్తున్నాడే. అదేరా సౌమ్య రోజు సావు దొప్పుతుంది, అది తారా పెళ్ళిప్పుడు, అది తారా పెళ్ళిప్పుడు అని. పోనీలే, ఇప్పుడు లివిన్ అన్నావు, నెక్స్ట్ పెళ్ళి పాపన్న పిల్లలేగా. వెల్కమ్ టు మై వరల్డ్ రా. ఏయ్, దానికి ఇంకా టైం ఉందిరా. అయినా నీకు తెలుసు కదా, తారా మొన్నే స్టార్ట్అప్ స్టార్ట్ చేసింది, నేను కంపెనీ షిఫ్ట్ అయినా. ఈ హెల్త్ ఇన్సూరెన్స్లు, లోన్లు ఉన్నాయి, ఇవన్నీ కొద్దిగా స్ట్రెస్ఫుల్గానే ఉంది, కానీ దాని పక్క నుండి ఇవన్నీ ఇచ్చి పడేచ్చు అనిపిస్తుంది. అది బాయ్ ఫీల్స్. ఆయన కొత్తలో ఇంతే లేరా, కొత్త ఏముందిరా, కూర్చో. అవును, తారా ఏముంది, ఒప్పుకుందా? ఆమె సాటర్డేగానే ఉందిరా, కానీ నాకే మా వద్ద ఇంకా కొన్ని థింగ్స్ ఫిగర్అవుట్ కాలేదనిపిస్తుంది. కలిసింటే క్లారిటీ వస్తుందిగా. కీసేది ఇచ్చినా ఓకే అంటే కలిసి ఎత్తుకోవాలి. ఇల్లు వెయిటింగ్ ఫర్ రిప్లై. వారిని సరే కానీ ఏం చూస్తున్నావురా? ప్రాపర్టీ సెర్చ్ రా. రెంట్లు వాసిపోతున్నాయిరా బాబు, మళ్ళీ 3 మంత్స్ అడ్వాన్స్ అంట. సేవింగ్స్ అన్ని సింగిల్ షాట్లో ఫసక్. జరగబోయే మంచి గురించి మాత్రమే ఆలోచించి శివాజీ. రే, ఒక మూవీకే ఇన్నైతే మళ్ళీ పెళ్ళి, పిల్లలు, వాళ్ళ స్కూల్ ఫీజు, వామో రిటైర్మెంట్ వరకు మన సేవింగ్స్ అనేవి ఉంటాయరా. అందుకే సేవింగ్స్ కాదు, ఇన్వెస్ట్ చేయాలి. మ్యూచువల్ ఫండ్స్ ట్రై చేసినరా, ఓపెన్ చేస్తే 1000 కనిపిస్తాయి. ఏం చేయాలో అర్థం కాదు, దేంట్లో పెట్టాలో అర్థం కాదు, వెరీ కన్ఫ్యూజ్. అరే పిచ్చోడా, నీలాంటి వాళ్ళ కోసమే ఈటీ మనీ ఉంది. ఇందులో ఇన్వెస్ట్ చేయడం చాలా ఈజీ. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ ఈటీ మనీస్ ఫండ్ రిపోర్ట్ కార్డ్. రిపోర్ట్ కార్డ్ పోనీ. ఎస్, మనకి స్కూల్లో అన్ని ఎగ్జామ్స్ కలిపి ఒక రిపోర్ట్ కార్డ్ ఇస్తారు కదా, ఈటీ మనీ ఫండ్ రిపోర్ట్ కార్డ్లో ఒక ఫండ్ రిటర్న్ క్వాలిటీ, డౌన్ సైడ్ ప్రొటెక్షన్ అండ్ ఈటీ మనీ ర్యాంక్ అన్నీ క్లియర్గా ఉంటాయి. రిటర్న్ క్వాలిటీ చూసి ఆ పర్టికులర్ ఫండ్ ఓవర్ ది ఇయర్స్ ఎంత కన్సిస్టెంట్ రిటర్న్స్ ఇచ్చిందని చెప్పొచ్చు. డౌన్ సైడ్ ప్రొటెక్షన్తో ఆ ఫండ్ మార్కెట్ కరెక్షన్స్ని, వొలటిలిటీని ఎట్లా ఫేస్ చేసింది తెలుస్తుంది. ఇవన్నీ అనలైజ్ చేసి స్టార్ రేటింగ్ అండ్ ఈటీ మనీ ర్యాంక్ కూడా ఇస్తారు. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కన్సిడర్ చేసి నీకు నచ్చిన మ్యూచువల్ ఫండ్ నువ్వే సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఈటీ మనీలోనే ఇన్వెస్ట్ కూడా చేసుకోవచ్చు. ఓ, చాలా ఈజీ కదా ఇది. చాలా ఈజీ, లేకపోతే నాకెట్లా అర్థమైంది. రావు గారు చెప్పండి. అదే అండి, 9 వరకు ఇంకా మంచి టైం లేదని ఇంకా రాలేదు. అది కాదు బాబు. మరేంటండి చెప్పండి. అదే, నీకు అమ్మాయికి పెళ్లి కాలేదు అన్నారు కదా, అది మా వాడికి నచ్చలేదు, అది మన కల్చర్ కాదు, ఇది అదే అని గొడవ పడుతుంది. అందుకని మీకు ఇల్లు ఇవ్వడం కొంచెం కుదరదు. యా ఇట్స్ ఓకే అండి, అర్థమైంది. మీ సామాన్లు కొన్ని ఇంట్లో ఉండిపోయి నేను వచ్చి తీసుకెళ్తానండి. మీ అడ్వాన్స్ కూడా పంపించేస్తా బాబు. యా అలాగే సార్, ఓకే అండి. ఉంటా బాబు, ఏమనుకోతే సారీ. హే తారా, అబ్బో ఫుల్ ప్యాకింగా, ఇల్లు మొత్తం ఊడ్చి తెచ్చేసినావా ఏంది? నేనైతే పొద్దున్నే వచ్చిన పాల ప్యాకెట్ కూడా వదలేదు తెలుసా, కొత్తింట్లో పాలు పొంగించనుకుంటుందిగా. తారమ్మా ఏమైందిరా, ఆర్ యు ఫైన్? ఏమోరా, చాలా క్వశ్చన్స్ రన్ అవుతున్నాయి మైండ్లో. దేని గురించి? ఈ ప్రాసెస్ గురించి.
అదంతా ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదరా మనం, ప్లేస్ అండ్ ఏరియా కూడా కలిసే చూసుకున్నాం, ఫైనాన్షియల్ స్టఫ్ కూడా డిస్కస్. అవన్నీ ఓకేరా, బట్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ చాలా క్వశ్చన్స్ రన్ అవుతున్నాయి. అవి అడగచ్చో లేదో కూడా ఒక పెద్ద క్వశ్చన్లా ఉంది. చల్లటి గాలి మన ఫేవరెట్ స్పాట్, చుట్టూ జడ్జ్ చేసే జనాలు. బేసిక్గా రోడ్డు మీదే ఉన్నాం మనం, ఇంతకంటే మంచి ప్లేస్ దొరుకుతుందా అడగడానికి? చెప్పు. సారీ, సర్కాజం ఈజ్ మై డిఫెన్స్ మెకానిజం, తెలుసు కదా. ఓకే చెప్పు. అది మనం మూవెన్ అవుతే ఆ ఇల్లే నా ఆఫీస్ అవుతుంది. చాలామంది వస్తూ ఉంటారు, గోలగోల అవుతుంది, దానివల్ల నీ పర్సనల్ స్పేస్ డిస్టర్బ్ అవుతుందేమో అనిపిస్తుంది. అదే ఇప్పుడు నేనున్న ప్లేస్లోనే ఉన్నానంటే ప్రియా నేను పార్ట్నర్స్ కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రావు. అరే మూవీ అయిన తర్వాత కూడా ఉండదు రా ప్రాబ్లం, నువ్వు జస్ట్ నీ సైడ్ నుంచి ఆలోచిస్తున్నావు, ఒక్కసారి నా సైడ్ నుంచి ఆలోచించు చూడు. నీ స్టార్టప్ గురించి నువ్వు ఎంత కష్టపడ్డావు నాకు తెలుసురా, అండ్ ఇప్పుడు దాని గ్రోత్ని నేను పక్క నుంచి చూస్తే నాకు ఇంకెంత మజా వస్తుంది. ఆ మూడ్లో ఉన్నారా నేను? యూ డోంట్ వరీ తారా, ఇట్స్ ఓకే. నువ్వు కుమ్మే అంతే. చెప్పు. ఇప్పటి వరకు నేను ఏ పని చేద్దామనుకున్నా అందరు నా డిసిషన్స్ని నా కేపబిలిటీస్ని క్వశ్చన్ చేసిన వాళ్ళే, బట్ నువ్వు అలా ఎప్పుడూ చేయలేదు. దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ రియలీ లవ్ అబౌట్ యూ. నన్ను జెన్యున్గా ఎన్కరేజ్ చేస్తావు. అప్పుడప్పుడు ఐ నీడ్ దట్ వ్యాలిడేషన్ అండ్ సపోర్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు ఇచ్చావే హలో. నువ్వు అలా సపోర్ట్ ఇచ్చినప్పుడల్లా ఒక హై వస్తుంది, ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ వస్తుంది. ఐఎమ్ అచీవింగ్, ఐఎమ్ రీచింగ్ మై గోల్ అనిపిస్తుంది. బట్ ఆ వ్యాలిడేషన్ మీద, నీ మీద ఇమోషనల్గా డిపెండెంట్ అయిపోతున్నానేమో అనిపిస్తుంది. అది అంటే నాకు అర్థం కాలేదు ఏమంటున్నావు. రేణీకు అమ్మ గురించి అక్క గురించి తెలిసిందేగా, చిన్నప్పటి నుంచి వాళ్ళనే చూస్తూ ఎలా ఉండకూడదో వాళ్ళనే ఎగ్జాంపుల్ లాగా తీసుకొని ఎవ్వరి మీద డిపెండ్ అవ్వద్దని ఫిక్స్ అయిపోయాడు నుంచి వచ్చేసారా. కష్టపడ్డా, జాబ్స్ మారా, రిలేషన్షిప్స్లో ఉన్నా, అండ్ వన్ డే ఐ మెట్ యు. మన మధ్య ఉన్నది జరిగేది ఇట్స్ ఆల్ సో బ్యూటిఫుల్ రా. నేను అసలు ఎప్పుడూ అనుకోలేదు మనం ఇలా ఉంటామని. ఇంత బాగుందేంటి అన్న థాట్ ఎంత బాగుందో, ఇంతే బాగుంటుందా అన్న క్వశ్చన్ అంతే భయంకరంగా ఉందా అది. అండ్ ఆ క్వశ్చన్ నా మైండ్లో స్ట్రైక్ అయినప్పుడల్లా ఐఎమ్ రియలైజింగ్ ఈ 3 ఏళ్లలో నేను నీ మీద ఎంత ఇమోషనల్గా డిపెండ్ అయిపోయాను. ఇంకా మూవెన్ అవుతే ఇంకా డిపెండ్ అయిపోతానేమో అని భయమేస్తుంది. ఐ డోంట్ వాంట్ టు లూజ్ దిస్ బట్ ఐఎమ్ స్కేర్డ్. యామ్ ఐ ఓవర్ థింకింగ్? అది యామ్ ఐ ఓవర్ థింకింగ్? నో, లేదురా, ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. అంటే నాకే ఇదంతా ప్రాసెస్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఐ డోంట్ వాంట్ టు లూజ్ యూ టూ రా, బట్ ఐమ్ రియలీ సారీ. నువ్వు సార్టెడ్ ఉన్నావని అస్యూమ్ చేసేసుకున్నారా నేను? అండ్ నాకు తెలిసి నేను ఆల్రెడీ నీ పైన ఎమోషనల్లీ డిపెండ్ అయిపోయినారా, అండ్ ఐమ్ కంప్లీట్లీ ఫైన్ విత్ ద థాట్. ఒకవేళ నువ్వు ఆ జోన్లో లేకపోతే ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. అట్లా అని మనం మూవీని అయిపోయిన తర్వాత ఒకరి మీద ఒకరం కంప్లీట్గా డిపెండ్ అయిపోతామని కాదు కదా. నీ స్పేస్ నీకుంటుంది, నా స్పేస్ నాకుంటుంది, అండ్ లెట్స్ రెస్పెక్ట్ ఈచ్ అదర్స్ పర్సనల్ స్పేస్. అండ్ నువ్వే ఎప్పుడు ఇనిషియేటివ్ తీసుకుంటావు, నువ్వే ప్రపోజ్ చేసావు, నువ్వే మూవీని అవుదామా అని అడిగావు. అండ్ నువ్వు అలా అడిగినప్పుడు నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు. అసలు నేను ఈ రిలేషన్షిప్లో ఏం కాంట్రిబ్యూట్ చేయట్లేదేమో అనిపిస్తుంది అది. రే తారా, అట్లెందుకు అనుకుంటున్నారా నువ్వు?
నువ్వు కాంట్రిబ్యూట్ చేయకపోతే ఈరోజు ఇక్కడ ఈ ప్లేస్లో ఈ కాన్వర్సేషన్ అయి ఉండేదా? కాదు కదా, యూఆర్ ఆక్యుపైడ్ విత్ సో మచ్ తారా, అందుకే అమ్మో నేను తీసుకున్నా అంతే. తారా, మన ఫోర్త్ డేట్లో నువ్వు నన్ను క్వశ్చన్ అడిగిన గుర్తుందా? ఒట్టి అమ్మా, దొరికిపోతాం అనుకున్నా తెలుసా? దీన్ని స్పాంటనిటీ అంటారు. ఈ పార్టీలో ఎవరన్నా తెలుసా మనకి? అదే కదా అడ్వెంచర్. అసలు ఇంతేనా నువ్వు? ఏ ఇంటిమిడేటింగ్గా ఉన్నానా? ఎక్కడ దొరికిందిరా బాబు అనుకుంటున్నావా? అలా ఏం లేదు, జస్ట్ ఆస్కింగ్ అంతే. నేను ఇంతే ఇలానే ఉంటా. సో ఇప్పటికే నేనేంటో నీకు ఒక ఐడియా వచ్చేసి ఉండాలి. డి యూ లైక్ ది ఐడియా ఆఫ్ ఎ గర్ల్ లైక్ మీ, ఆర్ డి యూ యాక్చువల్లీ లైక్ మీ? అప్పుడు ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలియక నాకు చాలా భయం వేసిందిరా, బట్ వన్స్ నువ్వేంటో తెలిసాక ఆ భయం పోయింది. ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ద పర్సన్ యూ యాక్చువల్లీ ఆర్. దానికి కొంచెం టైం పట్టింది, అది ప్రాసెస్ అంతే. బట్ ఐమ్ నాట్ ద సేమ్ పర్సన్ దట్ ఐ వాస్ కదా. అది నా థాట్స్ మారే, నా థాట్ ప్రాసెసెస్ మారే, నా ఒపీనియన్స్ మారే చాలా విషయాల్లో. అదే అంటున్నా, ఐ హ్యావ్ బీన్ ఎ పార్ట్ ఆఫ్ దట్ చేంజ్ కదా. అంటే జనరల్గా ఇప్పుడు చేంజ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ గ్రోత్ అంటారు. నువ్వు చేయాల్సింది చాలా ఉంది, నేను చేయాల్సింది చాలా ఉంది, లెట్స్ గ్రో టుగెదర్ కదా తారా. ఓకే రైట్. తారా, ఇప్పటి వరకు నేను నా పాస్ట్ రిలేషన్షిప్స్తో మూవ్ ఆన్ అవుతూ వచ్చాను, బట్ నీతో మూవ్ అయిన వాళ్ళనిపిస్తుంది. అందుకే సెల్ఫిష్గా అడిగేసినారా నేను. నువ్వు ఇట్రా, ఐ థింక్ వీ కుడ్ మేక్ దిస్ వర్క్ రా. కానీ ఒకవేళ నీకు ఇప్పుడే ఆ డిసిజన్ తీసుకోవాలని లేకపోతే ఇట్స్ కంప్లీట్లీ ఫైన్, ఐ అండర్స్టాండ్. ఎందుకంటే ఇదేం డెడ్ లైన్ కాదు కదా, టేక్ యువర్ ఓన్ టైం. బట్ యాజ్ అ గ్రేట్ మ్యాన్ వన్ సెట్, ఆల్ యూ నీడ్ ఈస్ సమ్ వన్ టు లీన్ ఆన్. ఎవరది? డీజే స్నేక్ అని. ఇంకేమన్నా చెప్పాలా? ఇప్పటికి ఇంతే. ఆది ఆకలిస్తుంది. ఓహో, మేడం గారు బ్యాక్ టు ఫామ్ అన్నమాట. గీడ్లీ వింటా, గీడ్లీ. ఇట్స్ ఓకే. ఓ బాగుంది, చాలా హృదయంగా జరిగింది, ఇట్స్ నైస్. నీకు షాకింగ్ న్యూస్ చెప్పనా? మన రావున్నాడు కదా, హ్యాండ్ ఇచ్చింది లాస్ట్ మినిట్. అయ్యో, ఏం చేద్దామంటావు మరి? హర్ష వాళ్ళ ఇంటికి వెళ్దాం, సర్ప్రైజ్ అవుతాడు. ఓకే వెళ్దామా, గచ్చబుందామా? వెళ్దాం పద. ఓకే పద.